హాయ్ అండి నా పేరు కావ్య నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమేం పనులు చేస్తున్నానో చూపిస్తాను పొద్దున్నే వాటి ముందు షాప్ దగ్గర మొత్తం జిమ్ వేసుకొని నీళ్ళు పట్టేసుకుంటానండి పట్టేసి ముగ్గేసేస్తాను ఇది ఏడు చుక్కల ముగ్గు అండి ముగ్గురాయితో మొత్తం గీహేసుకున్నాను ఇప్పుడు వాగిటి కాడు ముగ్గేసుకుంటాను ఇప్పుడు ఐదు చుక్కలు ముగ్గు మా గిన్నె కోళ్ళు చూడండి ఎలా ఆడుకుంటున్నాయో పిల్లల కోసం ఉప్మా తయారు చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి రెండు స్పూన్లు ఆయిల్ పోసుకున్నాను పచ్చనపప్పు పప్పు ఆవాలు వేసుకుంటానండి ఇవి కొంచెం వేగాక ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటాను పెద్దది పెద్ద సైజు ఆనియన్ అయితే ఒకటి చిన్న సైజు అయితే ఒక రెండు వేసుకోండి రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను ఇవి వేగిన తర్వాత ఒక చిన్న టమాటో కూడా కట్ చేసి ఒకటి చాలండి ఎక్కువగానేస్తే టమాటా బాత్ అయిపోతుందండి ఇవి బాగా వేగిన తర్వాత ఒక గ్లాసు ఉప్మా రవకి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి నేను ఒక గ్లాసు చేస్తున్నాను కాబట్టి ఒకటే పోసి రెండు గ్లాసులు వాటర్ పోసాను ఇవి టీలో టీ అండి పాలలో టీ పడేసాను ఉప్పు కూడా వేసి పెట్టేసుకున్నాను కదండీ ఇప్పుడు ఉప్మా రవ్వ వేసి బాగా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి ఒక్కసారిగా వేస్తే ఉండలు కట్టేస్తుందండి ఉండలు కడితే బాగోదు అయిపోయిందండి ఉప్మా మధ్యాహ్నం లంచ్కి అన్నము పెరుగు చిక్కుడుకాయ తాలింపు చిక్కుడుకాయ పులుసు మునక్కాయ పులుసు చేశానండి సాయంత్రం పిల్లలు వచ్చే దయ్యానికి స్నాక్స్ చేస్తున్నాను వేరుసన్నపప్పు పకోడి చేస్తున్నాను ఒక హాఫ్ కిలో పప్పు తీసుకున్నానండి కొంచెం పసుపు కొంచెం సాల్టు కొంచెం కారం వేసుకున్నాను ఒక్క కొరం తల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఈ మూడిని బాగా కలుపుకోవాలి ధనియాల పొడి గరం మసాలా పొడి అంటేది ఇవి బాగా కలుపుకోవాలి రెండు గ్లాసులు శనగపిండి ఒక గ్లాసు బియ్య పిండి కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి పకోడీ లాగా వచ్చేటట్టు కలుపుకోవాలండి దీంట్లోనే మళ్ళీ కొంచెం కారము సాల్టు మళ్ళీ కొంచెం కొంచెం మసాలాలు వేసుకొని పిండికి కూడా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తానండి ఇప్పుడు ఒక బాండిట్లో నూనె వేడి చేసుకొని వచ్చానండి ఆ నూనె కూడా పోసేస్తున్నాను ఈ నూనె వేయడం వల్ల కరకర్రలు ఆడుతుంటాయండి నూనె బియ్య పిండి వల్ల వేడిగా ఉంటుంది కదండి నూనె అందుకని చేత్తో కలుపుకోకూడదు వేడి తగ్గాక కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకుంటాను కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి అది ఎక్కువ వేసినా ఇద్దరు అయిపోతుంది జారు జారుగా అయిపోతుంది బాగుండదు కాకుండా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రీపై సరి సరిపోయినంత నూనె పోసుకోవాలి నూనె వేడెక్కాక ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి అయితే పక్కన పెట్టుకొని కొంచెం కొంచెం కొంచెంగా వదులుతూ ఉండాలి విడివిడిగా వదిలేటట్టు ప్రయత్నించండి ముద్దలు ముద్దలుగా కాకుండా ఒకేసారి డ్రీప్ ఫ్రై చేసుకోకూడదండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేలాగా ఎంచుకొని పక్కన పెట్టుకోండి ఈసారి మళ్ళీ ఇంకొక వాయి వేస్తులేదండి దాంట్లో మళ్ళీ కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఇప్పుడు కరకాలలు ఆడుతూ ఉంటాయండి ఇట్లాగా చేసుకుంటే లేకుంటే లోపల కొంచెం పచ్చిగానే ఉంటాయి పల్లీ పకోడి కూడా అయిపోయాయండి ఇంకా సాయంత్రం పిల్లలకు పెట్టేయడానికి రెడీ అయిపోయాయి ఎంత బాగో చూడండి ముందుగా మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి